Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మధుసూదన్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ 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 ఇప్పుడు ప్లీజ్ మీరు పిఎస్సిలో మీరే అడిగారు వ్యవసాయం దీని మీదను ప్రారంభిద్దాం అయితే వినండి ప్లీజ్ వినాలి వినాలి ప్లీజ్ ప్లీజ్ వినాలి మీరే మీరే బీఎస్సీలో అడిగారు అగండి రామకృష్ణ గారు సార్ మీరు మాట్లాడండి ఒకటి చెప్తారు కూర్చోండి సార్ మాట్లాడదు కూర్చోండి మాట్లాడతాం ఇలా ఇలా వినండి ఇలా ఇలా వినండి ఇలా ఇలా వినండి సార్ ఇలా వినండి ఇప్పుడు మీరు అడిగారు అగ్రికల్చర్ మీదను మాట్లాడదామని సరే ఇచ్చాము మీరు ఇలా వినండి ఇలా 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 వినండి రైట్ రైట్ వరద వరదల గురించి వినప్పుడు ఇలా ఇలా ఏమేబ్బా ఇలా వినండి ఇలా వినండి మీరు అదే మీరు మాట్లాడమండి ప్లీజ్ చిన్నోడి గారు రామకృష్ణ గారు మీరు ఆగండి మేము అనేది ఒకటే వాళ్ళు ఇద్దరు వరదల్లో లేదనుకున్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి మీరు మాట్లాడండి అరే నోనో నేను అనేది ఇది కరెక్ట్గా గవర్నమెంట్ గవర్నమెంట్ మీకేమంటే వాళ్ళ స్టాండ్ అన్నటువంటిది ఏం చేసింది అన్నటువంటిది వాళ్ళు చెప్పారు ఇలా వినండి సార్ ఇలా వినండి వినండి కాదు అనుకున్నప్పుడు మరి మీ మీ పని మీద చేసుకోవాలండి మా పని ప్రభుత్వం పని ప్రభుత్వం అదే అది కాదు అది కరెక్ట్ కాదు అది ప్లీజ్ చెప్పండి మేడం బీఎస్సీలో ఈరోజు ఉదయం బీఎస్సీలో వ్యవసాయం మీద చర్చ అన్నారు సార్ వ్యవసాయం మీద చర్చ తీసుకున్నాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేది సవివరంగా చెప్పాం చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు డైవర్షనల్ పాలిటిక్స్ అధ్యక్ష డైవర్షనల్ పాలిటిక్స్ అవి అంటే వ్యవసాయ రంగానికి ఈ ప్రభుత్వం ఇంత బాగా చేస్తోంది ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది అన్నప్పుడు ఆయన వచ్చి పోడియంలో బయట ఇస్తే మీడియాకి అదే హెడ్లైన్స్ అవ్వాలనే ఉద్దేశం తప్ప దాంట్లో ఏం లేదు అధ్యక్ష అంటే ఒకటైన అధ్యక్ష నేను ఇన్నాళ్ళ నుంచి చూస్తాను అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుడు అపోజిషన్ లీడర్ వచ్చి పోడియంలో బయట వేయించడం అనేది మొట్టమొదటిసారి అధ్యక్ష సేమ్ అధ్యక్ష ఇది సిక్కుచేటు ఆయన ఇంత సీనియర్ అని చెప్పి 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పి 14 ఏళ్లు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పిన వాడు వచ్చి ఇక్కడ బయట ఇస్తే ఎట్లా సార్ ఆయన మా అందరికీ చెప్పాలి కానీ అక్కడ బయట ఇస్తారా ఎవరన్నా అక్కడ బయట ఇస్తారా అక్కడ అక్కడ బయట ఇచ్చడం అనేది ఎప్పుడన్నా చూసామా సార్ హిస్టారికల్గా ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి పోడియం ముందు బయట ఇస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ వారు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఆ రోజు వ్యవసాయం దండగన్నారు ఈరోజు వ్యవసాయం మీద చర్చే దండగంటారు ఆయన వ్యవసాయం దండగన్నప్పుడు వ్యవసాయం మీద చర్చే దండగన్నట్టుగా మాట్లాడితే ఎట్లా సార్ మాట్లాడమంటే మాట్లాడకుండా కావాలని రేపు మీడియాకి అట్రాక్షన్ కోసం చేస్తే ఎట్లా సార్ మీరు వెళ్ళి కూర్చోండి మీ సీట్లో మీ సీట్లో మీరు కూర్చోండి మీ సీట్లో కాదు పోదంటే సభలు నడిపించాలి కదా సభలు నడిపించాలి సభలు నడిపించాలి కాబట్టి సభ సాగాలి కాబట్టి మీరు వెళ్ళి కూర్చోండి మీరు కూర్చోండి మీ ఎవరు కాదన్నారు ఎవరు కాదని మీరు వెళ్ళి కూర్చోండి మీరు వెళ్ళి కూర్చోండి మీరు మీ సీట్లో కూర్చోండి మీరు మీ సీట్లో కూర్చోండి మీరు మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి కూర్చోండి కూర్చోండి నేను కూడా సభ నడిపించాలి కదా సభ నడిపించాలి కదా ప్లీజ్ సభ సాగాలి ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు మీరు కూర్చోండి రండి మీరు కూర్చోండి మీరు కూర్చోవాలి ప్లీజ్ మీరు కూర్చోవాలి మీరు మీరు కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోవాలి ప్లీజ్
మీరు మీ సీట్లో కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ బ్యాక్ యువర్ సీట్. ప్లీజ్ ప్లీజ్ గో టు యువర్ సీట్ ఫస్ట్. మీ సీట్లో కూర్చోండి ప్లీజ్. మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ కెనాట్ గో ఆన్ లైక్ దిస్. ఉండేదే ఐదు రోజుల పాటు సభ నిర్వహిస్తా ఉన్నాం. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటునే నడపడం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటునే వింటర్ సెషన్స్ ను పూర్తిగా జరపకుండా వాయిదా కూడా వేసుకున్నారు. కోవిడ్ సమయంలో తెలంగాణలో కూడా కోవిడ్ అని చెప్పి అసెంబ్లీ సమావేశాలు జరగడంలా. ఇటువంటి పరిస్థితుల్లో బిల్లులన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిల్స్, రాష్ట్రానికి సంబంధించిన బిల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు అసెంబ్లీ జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఇట్ ఇస్ అ రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు ఇట్ ఇస్ అ రిక్వైర్మెంట్ కాబట్టి ఈ సెషన్ జరుపుతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఐదు రోజుల కోసమని చెప్పి ఈ సెషన్ నడుపుతా ఉన్న కార్యక్రమంలో ఇంతింతగా వీళ్ళు సభ జరగకూడదు, చర్చ జరగకూడదు అని చెప్పి అసలు ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకుడు, మేము కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం అధ్యక్ష, కానీ ఏ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడుగా వచ్చి ఫ్లోర్ మీదకి వచ్చి కూర్చోవడం అనేది ఎప్పుడు జరగల. అట్లాంటిది ఈయన కావాలని ఈరోజు ఇంటెన్షనలీ హీ డిడ్ వాట్ ఎవర్ హీ డిడ్. అటువైపున పాలకొల్లు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాటల మీద క్లారిఫికేషన్ మేము ఇచ్చినాము. క్లారిఫికేషన్ మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలకొండ ఎమ్మెల్యే దగ్గరికే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ ఆయనే కంటిన్యూ చేయాలి కానీ టాపిక్. ఇప్పుడు ఆయన టాపిక్ కంటిన్యూ చేయడు, నువ్వు కూర్చోని నేను మాట్లాడతాను అని చెప్పి సడన్ గా మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ లేట్ మాట్లాడడం అనేది ఎప్పుడు జరగదు అధ్యక్ష. ఇట్ నెవర్ హ్యాపెన్స్. అట్లాంటిది కావాలనే ఆయన చేసి కావాలని ఆ కార్యక్రమం చేసి అది అగెయిన్స్ట్ ఆల్ ది ప్రొసీజరల్ నార్మ్స్ ఆయన చేసి మళ్ళీ దాన్ని బుల్డోజ్ చేసి రౌడీజం చేసి పెద్ద పెద్ద కళ్ళు ఓపెన్ చేసి ఏదంటే మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే ఏమంటాడో పీకుతారా? ఏం పీకుతారని చెప్పి ఒక పెద్ద మనిషి ఆ వయసు అన్నారు ఏంటంటే బుద్ధి మీద ఉన్నారు ఆ వయసుకు తగ్గ ఆయన నోట్లో వచ్చే మాటలు ఏంటి అధ్యక్ష? ఇది ఇంతమంది ఏమన్నా అక్కడికి పోతే ఏం తీస్తారు అని చెప్పి జేనెత్తి ఊపించి ఏం చూపించి ఇట్లా ఏమన్నా పద్ధతి అధ్యక్ష? ఇది మనుషుడు అట్లీస్ట్ హ్యావ్ సమ్ సెన్స్. అట్లీస్ట్ ఆ వయసుకు తగ్గ బుద్ధి అన్నా ఉండాలి. కనీసం ఆ వయసుకు తగ్గ బుద్ధి కూడా లేదు. ఇష్టం వచ్చినట్టుగా చేయి చూపిస్తాడు, కన్ను పెద్ద చేస్తాడు, భయపడిస్తాడు, ఏం తీస్తాడు అని అంటారు. అసలు ఏం తీస్తారు అధ్యక్ష? నాకు అర్థం కదా. పిగించుకోవడానికి వచ్చినారు అసెంబ్లీకి మీరు ఏమన్నా ఎందుకు వచ్చినారా? అసెంబ్లీకి చర్చ జరిపించుకోవడానికి చర్చ జరిగేదానికి వచ్చినారా? పిగించుకోవడానికి వచ్చినారా? ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి? పదేమో తీస్తాడు ఏమధ్యక్ష? గౌరీ లేకపోతే ఏం అధ్యక్ష? పద్ధతి ఉన్నారా అధ్యక్ష? వీళ్ళు ఈ పద్ధతిలో జరగదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, రైతులకు సంబంధించి ఈ తుఫాన్ సందర్భంగా ఏం చెప్తారు అని చెప్పి యావత్ రాష్ట్రము ప్రజలందరూ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ లో వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వీళ్ళు ఇలాగే నడిపించే కార్యక్రమం ఈయన చేయరు అధ్యక్ష. దయచేసి మార్షల్స్ పెట్టించిన బయట తీసేసుకోండి. నేను స్టేట్మెంట్ ఇస్తాను. రైతులు మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం ఏమి మా కోసం ఏం చేయబోతున్నాడు, మా కోసం ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి దయచేసి అవకాశం ఖచ్చితంగా కల్పించాలని కోరుతా ఉన్నా. కూర్చోండి సార్. ప్లీజ్ మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. సభ్యులు కావాలి ఎవరన్నారు? సభ్యులు కావాలి ఎవరన్నారు? కూర్చోండి. ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి. మీ స్థానంలో కూర్చోండి. ఇలా నిలబడి కాదు కదా, కూర్చోండి. నిలబడడానికి కాదు కదా, కూర్చోండి సార్. కూర్చోండి.